రే, కళ్ళ చూడతీరా, పిల్లో ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అల్లుడు బ్రహ్మానందం పారిపోయాడు. దీన్ని యూజ్ చేసుకుంటే మనకే ఎంతో మంచిది. ఏమంటావు? ఉదయాన్నే కోట్ర కొట్టి ఏంటి నీ గొనగడు? గొనగడం లేదురా, నిజం చెప్తున్నాను. నువ్వు గనక నాయుడు గారి కూతురు మెళ్ళో తాళ్ళి కట్టావంటే మొత్తం ఆస్తి మనకేరా? దీనికంటే చిన్నప్పుడే గన్నేరు పాలు పోసి చంపేసుండాల్సింది. లుక్ బిల్లో, అదృష్ట దేవత కాలింగ్ బెల్ కొడుతోంది. ఇది గనక మిస్ అయితే వేరొకడు వస్తాడు. త్వరగా ఫైనల్ చేయి. నెవర్ నెవర్. నా ఏమేంటి, నా డ్రీమ్ ఏంటి? ఐశ్వర్య మీద ఆశపడ్డాను, కానీ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాడు. నయనతార మీద ఆశపడ్డాను, కానీ బాలకృష్ణ సినిమాలో బుక్ అయిపోయింది. చివరిగా సమంత మీద మోజుపడ్డాను, చైతన్య లాస్ట్ మినిట్ లో పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ అనుష్క. అనుష్క అనుష్క. సినిమా తారాలతో జీవితం బాగుండదురా, చివరకు డైవర్స్ తోనే ముగుస్తుంది. ఒప్పుకోరా? జరగని జరగదు. జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, నా యొక్క ఆస్తి, అంతస్తు, పదవి, గౌరవం, పలుకుబడి అన్నిటికి కూడా పవర్ ఆఫ్ అటార్నీ నువ్వే. నా తర్వాత నువ్వే, నువ్వు మాత్రమే ఉంటావు. ఎక్కడ, శ్మశానంలోనా? చిన్నరాయుడు. నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? తెలుగులోనే మాట్లాడుతున్నాడు. నేనేమన్నా తమిళనానా? తండ్రి కొడుకులు కలిసి నాతో ఆడుకుంటున్నారా? కూల్ కూల్ నాయుడు గారు. నా ఒక్కగానొక్క కొడుకు మీ కాబోయే అల్లుడు. మీరేం బాధపడకండి, అన్ని నేను చూసుకుంటానుగా. వెళ్ళండి, పదండి. రేయ్, నేను ఊరంతా అప్పులు చేశానురా, ఇల్లు కూడా వేలానికి వచ్చేటట్టు ఉంది. నీ చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి కదా, అర్థం చేసుకో బుజ్జి. ఛాన్సే లేదు, మీకోసం నా లైఫ్ నేను పాడు చేసుకోలేదు. అన్నయ్య దయచేసి ఒప్పుకో. అన్నయ్య నువ్వు గనక తన మెళ్ళు తాళి కట్టకపోతే మా ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు జరగవు. అన్నయ్య దయచేసి మా కోసం ఈ పెళ్లికి ఒప్పుకో. అన్నయ్య ఒప్పుకో. అన్నయ్య ఒప్పుకోనని చెబితే అయితే ఈ విషయం తాగి చచ్చిపోతాం. ఏ షాపులో తాటకాయ అక్షరాలతో విషయం నమ్ముతున్నారు? మెగా సీరియల్లో చూసి చూసి తెగరెచ్చిపోతున్నారు. చూడండి, మనం ఇంత సీరియస్ గా చెప్తున్నా వీడితో, వీడేవో ఏదో జోక్లు వేస్తున్నాడు. మనం చెప్పేదంతా నిజమని వీడికి రుజువు చేయొద్దు. ఇదిగోండి ఈ విషయం తాగి వెంటనే చచ్చిపోండి. ఇదిగోండి తీసుకోండి, ముందు తాగి చావండి. అరే తాగమంటుంటే అప్పుడైనా వాడు నమ్ముతాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వీడు నాన్ సింక్లోనే పాడుతున్నాడు. నిన్ను ఏం చేస్తానో చూడు. పెళ్లి కూతురిని తీసుకురండి, ముహూర్తం సమయం దగ్గర పడుతుంది. బాబు అటు చూసావా, భయంకర వెయిట్ పార్టీని పట్టేశావు. ఈవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏ క్షణంలో మంత్రాలు చదివారు? దగ్గర పైకి వెళ్ళిపోయాను. పైకి వస్తావని దీవించాను, ఇంత స్పీడ్ అని తెలియదు. అమ్మాయిని పైకి రమ్మని చెప్పండి, ముహూర్తానికి టైం అవుతుంది, సరిగ్గా కూర్చోండి. ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్, ఆ రైట్. అమ్మాయి భజంత్రులు, భజంత్రులు రాంగం ఊరుముళ్ళు వెయ్యిపోయి పుష్టి గల అమ్మాయి. నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి మా నాన్న దర్జాగా కూర్చున్నాడు. నా జీవితంతో ఇలా ఆడుకుంటారేంట్రా? ఈ బ్లాక్మెయిల్తోనే నా జీవితం బ్లాక్ చేశారు కదరా. నా దుస్థితి ఏం మగవాడికి రాకూడదు. తాళి కట్టేటప్పుడు మైండ్ వాయిస్ ఎందుకు? తాళి కట్టు నాయన. భజంత్రిలు, భజంత్రిలు. తాళి కట్టడం పూర్తయింది, ఇప్పుడు నాలుగు. ఏంటి నాలుగు? అప్పడంతో చేసే నాలుగు. ఇదిగో మా తీసుకో, మీ ఆయన తల మీద కొట్టమ్మా. నాకు ఒక ఛాన్స్ దొరుకుతుందా? దొరుకుతుంది, కానీ 5000. 10,000 ఇస్తాను. అలాగైతే ఇదిగో తీసుకోండి. ఎందు స్టాఫ్ సార్ వచ్చిరికినా? ఎంత తల్లేలు ఇట్టు అడిచేవిన కస్టమర్ అడిగిన స్టాఫ్ అనే వెక్కున్నా? బ్రాందియో
ఇందు ఆఫీస్ కు పోన కస్టమర్ కూడా ఆ చిచి ఏంటి మళ్ళీ మాట్లాడుతున్నా మిస్టర్ బిల్లా ఇస్ టూ మచ్ ఆఫీస్ కు వచ్చే కస్టమర్స్ తో ఇలాగ ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావు సారీ సార్ సారీ సార్ మళ్ళీ మళ్ళీ ఆ అడవిని గురించి నన్ను తరుపుతుంది సార్ అడవి అనుకు అడవి అనుకు ఎన్నిసార్లు వస్తుంది అడవి అనుకు ఇది 8వ సారి ఇక పైన నేను ఎవరిని కొట్టను సార్ ప్లీజ్ సార్ ఆఫీస్ కు వచ్చిన కస్టమర్ మీద చెయ్యి వేసావు నీకు క్షమాపణ లేదు కాంచనా రెడీ సార్ సార్ మెమో రెడీ సార్ ఇదిగో తీసుకో 8వ మెమో.